ఎస్, ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం డివిజన్లో ఉన్నాం. మీరు నా వెనక చూస్తున్నారు, సాయి కాలనీకి సంబంధించిన కాలనీ వాసులంతా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున రోడ్డు పనులకు సంబంధించి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. కొబ్బరికాయలు కొడుతున్నారు ప్రజాప్రతినిధులు వచ్చి. అయితే స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్ పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నారు. సరే, ముందు జనాలతో మాట్లాడదాం, కాలనీ వాసులతో మాట్లాడిన తర్వాత కార్పొరేటర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలామంది మహిళలు ఉన్నారు. అమ్మ, ఈ కాలనీ వాసులు ఎన్నో ఏళ్లుగా మాకు రోడ్డు కావాలి రోడ్డు కావాలని చెప్పి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మేము కూడా చూస్తూ ఉన్నాం 5 సంవత్సరాలుగా. ఇప్పుడు రోడ్డు అయితే శాంక్షన్ అయింది, కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు కార్పొరేటర్ గారు. ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైం కార్పొరేటర్ గారు గెలిచిన టైంలో రోడ్డు పడింది సార్ మాకు, ఇంకా 10 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఇప్పటికి ఇంకా కొంచెం అనుకోని ప్రాబ్లమ్స్ వల్ల డౌన్ అయ్యి మాకు వాటర్ బాగా నిలబడడం అయింది ఇప్పటి వరకు. ఇంక ఇప్పుడైనా అక్కొచ్చారు కాబట్టి రెండోసారి రోడ్డు ఆవిడ చేతి మీదుగా మాకు నీళ్లు నిలవకుండా అటు పల్ల ఉండేటట్టు ఇటు నీళ్ళు వెళ్ళే విధంగా మాకు ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం అక్కడ. మీరు చెప్తున్నారు గతంలో ఆవిడున్న ఆవిడ కార్పొరేటర్గా పనిచేసినప్పుడు ఇక్కడ రోడ్డు పడింది, మళ్ళీ ఇప్పుడు ఆవిడ ఆధ్వర్యంలో ఇక్కడ రోడ్డు పనులు జరగబోతున్నాయి అని చెప్పి, అప్పుడు గతంలో మీకు అనుభవం ఉండే ఉంటుంది, దగ్గరుండి పనులు చేపించారా, ఎంతవరకు నాణ్యత ఉంది, ఆ రోడ్డు బాగానే నిలిచిందా? చాలా ప్రాబ్లం ఏం లేదండి, నాణ్యత ఉంది. కానీ మాకేంటంటే అనుకోని ప్రాబ్లమ్స్ వల్ల మాకు డౌన్ అయ్యి అక్కడ నీళ్లు నిలబడడం అయింది, కానీ లేకపోతే రోడ్డు వల్ల ఎటువంటి ప్రాబ్లం మాకు లేదు. అది అక్క వచ్చిన తర్వాత రోడ్లు నీట్గా ఉండటం కానీ స్టెప్ బై స్టెప్ చేసుకొస్తున్నారు. అక్క కూడా ఎక్కడ లోటు అనేది రానివ్వట్లేదు మా కాలనీకి. అంటే అన్ని పనులు ఒక్కరోజు పూర్తవ్వాలంటే అవ్వవు కాబట్టి స్టెప్ బై స్టెప్గా ఎక్కడెక్కడ చేయాలో అన్నీ చేసుకుంటూ వస్తున్నారు అక్క. ఈ సందర్భంగా ఆవిడ ఎన్నికైన తర్వాత మళ్ళీ మాకు ఈసారి ఇబ్బంది పడకుండా రోడ్డు ఏర్పాటు అవుతుందనే నమ్మకంతో సంతోషంగా ఉన్నాం మేము. చాలా సమస్యలు చెప్తున్నారు, కొన్ని మనం పరిష్కరించుకోవాల్సినవి కూడా కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్తున్నారు. సరే, తప్పులేదు, ఎందుకంటే మీ అక్క కాబట్టి. పుష్ప గారు ఏం చెప్తారండి? అందరికీ నమస్కారం, వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. చాలా రాజకీయ వ్యక్తులు ఉన్నారు, నూసు చూస్తాం మేము, ఇలా అలా అని చూస్తాం. కానీ మా పుష్పక్క తను ఎదురుగుందని మేము చెప్పటం కాదు, తన ఎక్కడున్నా కూడా తన గురించి రోజు మేము బయట కూర్చుని మాట్లాడుకుంటాం. అసలు ఈ కాలనీలో వెన్చర్ రోడ్లు కాకపోయినా మేము ఇల్లు కట్టినప్పుడు అన్నీ అప్ అండ్ డౌనే ఉండే, అంటే పొలాల్లో కట్టుకున్నాం మేము. అలాంటి టైంలో కూడా అక్కొచ్చి మాకు రోడ్లేసి చాలా హెల్ప్ చేసింది. దానివల్ల మా పిల్లలు కూడా డెవలప్ అయ్యారు. ఏరియా వల్ల కూడా మా పిల్లలు కూడా డెవలప్ అక, మంచి ఉద్యోగాలు ఏంటి, మంచి సంబంధాలు ఏంటి, అంటే ఏరియా బాగుండాలి కదా, అలాగా కూడా జరిగింది. దాని విషయంలో కూడా పెళ్ళిళ్ళు చేసినా ఏ కార్యం చేసినా అక్కను కంపల్సరీ గుర్తు చేసుకుంటాం. ఆ రోడ్డు కూడా నిన్న మా పక్క వాళ్ళు డ్రైనేజీ ప్రాబ్లం వచ్చి అక్కేసిన రోడ్డే ప్రాబ్లం వచ్చి అది ఇట్లా వేస్తారు కదా, గ్రిల్ వేస్తారు కదా, అది వేస్తున్నా దిగట్లేదు అసలు. అసలు ఎంత లావు అవి రావటం, అంత స్టాండర్డ్గా వేసారు. రోడ్లు పోవటం వల్ల మంజరా కలెక్షన్లు వచ్చినాయి, ఆ కలెక్షన్లు వచ్చి మేము తవ్వేసుకుని ఆ రోడ్లు అప్ అండ్ డౌన్ అయిపోయినాయి. కానీ అక్కేసిన దాంట్లో ఎట్లాంటి ప్రాబ్లం లేదు. మేము ఇక్కడ కూడుకున్న వాళ్ళందరిలో కూడా ఒకటే మాట నేను చెప్తున్నాను, ఏ ప్రాబ్లం ఉన్నా ఒకవేళ మనం మాకు సొసైటీ పెట్టి లక్ష్మణ్ అన్నని నిలబెట్టారు, పెద్దల్ని మా సార్ నిలబెట్టారు, కానీ ఆడవాళ్ళగా మేము కొంచెం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము. ఒకవేళ మేము ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఆడవాళ్ళు మాట్లాడుకుని అక్క దగ్గరికి వెళ్ళినా కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది అక్క. వాళ్ళు మీకు ఒక సొసైటీ ఉంది కదా, వాళ్ళే రావాలి కదమ్మా మేము చెయ్యమని అక్క ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు. మాకు ఎప్పటికైనా అక్క రావాలని ఒక ఆశ. ఒకటి, ఇంటికి వెళ్ళినా కూడా మరి ఆవిడ పనిలేంట కానీ సొంత ఇంటి మనుషుల్లో చూసుకుంటారు వాళ్ళు, మాకు అది చాలా రెస్పెక్ట్. ఇందాక మీరు ఒక సమస్యను లేవనెత్తున్నారు, రోడ్డుకి ఇరుపక్కల బళ్ళు పెడుతూ ఉన్నారు, బళ్ళు పెట్టేవాళ్ళు కూడా మీ కాలనీ వాసులే, మీ పక్కన వాళ్ళే. సో అందరూ కలిసి ఒకసారి చర్చించుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. సరే, వీళ్ళ దృష్టికి తీసుకెళ్లారు, వాళ్ళు కూడా ట్రాఫిక్ పోలీసులు పంపిస్తాం అవసరమైతే అని చెప్తున్నారు. ఎట్లా ఏం చెప్తారు? అదే అక్క వాళ్ళు ఇప్పుడు వచ్చి చూస్తారు, చూసి అది ఏమీ లేదు, చిన్న రోడ్లు కదా, వెంచర్ రోడ్లు అంటే పెద్దవి ఉంటాయి, మరి చిన్న రోడ్లు. ఇప్పుడు తిన కట్టుకుంది నేను కట్టుకున్నాను ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవటం అది కరెక్ట్ కాదు. ఒక ప్రాబ్లం సాల్వ్ చేసామంటే ఇంకా ఫ్యూచర్లో ప్రాబ్లం రాకూడదు. అది ఆ చిన్న స్థలాలు కూడా వాళ్ళు చెట్లు పెట్టకుండా తీసేశారు అనుకోండి, ఆ వెహికల్ ఉంటాయి కదా చక్కగా. ఇప్పుడు కారు ఉంది, హాఫ్ కార్ అటు వెళ్ళిపోతుంది, హాఫ్ కారే రోడ్డు మీద ఉంటుంది, వచ్చే కార్లు వెళ్ళే కార్లు వచ్చే బండ్లకు ప్రాబ్లం ఉండదు. అది నా ఒక మనవి చేసుకుంటున్నానమ్మా, ఇంకా అంతకే.
మనతో పాటు కార్పొరేటర్ పుష్ప నగేష్ గారు ఉన్నారు. ఈ కాలనీకి సంబంధించి ఒక మహిళా కమిటీ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాలనీ ప్రెసిడెంట్ ఇక్కడే ఉన్నారు, ఒక మహిళా కమిటీని కూడా వేస్తే బాగుంటుందని చెప్తున్నారు. ఏం చెప్తారు? వాళ్ళతో మాట్లాడేసేసేసి మరి వేద్దామని అంటేనేమో వేస్తాము. ఒకవేళ లేదు అందులో ఒక లేడీస్ ఉంటుంది, ఏ కమిటీలో అయినా కాలనీ అధ్యక్షులు కానీ ఎవరైనా ఒక లేడీస్ ఉంటుంది, ఆ లేడీస్ ద్వారా మేము లేడీస్కు చెప్పగలుగుతాం. ఇప్పుడు లేదు కాబట్టి వాళ్ళు కమిటీ వేసుకుందామని అంటున్నారు. నేను కమిటీ వాళ్ళతో మాట్లాడేసేసి అది వేసుకుందామా వద్దా ఏంటి సమస్య అని చెప్పేసి నేను అది తెలుసుకొని మహిళలకు తెలియజేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం సీసీ రోడ్ల గురించి వచ్చినాం సమస్యల మీద. ఇప్పుడు 30 లక్షలతోటి సీసీ రోడ్లు వేసుకుంటున్నాం, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మొన్న వేసుకున్నాం, మళ్ళీ ఇంకా కొన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నాయి. దశల వారీగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందామని చెప్పేసేసి ఒక కాలం వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏదైతేనే మీకు మంచి రోడ్లు వేయడం జరుగుతూ ఉన్నది. ఎక్కడైతే ముందు అడ్డం రోడ్లు వేసుకొని తర్వాత పొడుగు రోడ్ వేసుకుంటే అడ్డం రోడ్లకు ఇబ్బంది కాకుండా ఉండేది, ఎందుకంటే ముందు పొడుగు రోడ్ వేసారు కాబట్టి. అట్లా కాకుండా మీకు అతికాళ్ళని ఇక్కడనే పెట్టేసేసి కాలనీ అధ్యక్షులు కానీ కాలనీ అన్నలదమ్ములు కానీ అక్కడనే ఉండేసేసి లెవెల్ కరెక్ట్ చూసుకొని మరి ఆ రోడ్ వేస్తే ఎవరింటి ముందట నీళ్ళు నిలబడాయి. ఆ ఉద్దేశంతో లక్ష్మణన్న గారికి కాలనీ వాళ్ళకి చెప్తా ఉన్నాను, మేము ఏదైతే రోడ్ వేస్తున్నామో ఆ రోడ్ వేసేటప్పుడు మేము అక్కడనే ఉండేసేసి లెవెల్ కరెక్ట్ చూసుకొని రోడ్ వేసుకుందామని చెప్పేసి కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఎందుకంటే గతంలో నేను రోడ్డు ఇప్పటికి కూడా డ్రిల్లింగ్ మిషన్ పెడితే రోడ్డు వలిగిపోదు అంత స్టాండ్గా వేయడం జరిగింది. మరి ఇక్కడ కూడా ఒక 3 ఇండ్లు కొత్త కట్టుకోవడం జరిగింది. అప్పుడు సీసీ రోడ్ వేసినాం ఇక్కడ, కానీ మరి కొంచెం డౌన్ అయ్యేసేసి అలా ఇంటి ముందట బుర్జాలు నీళ్ళు రావడం జరిగింది. ఆ ముక్క కూడా వేయడం జరుగుతుంది. ఎందుకంటే మహిళలకు ఇబ్బంది కాకుండా ఇక్కడనే ఉన్నారు కాబట్టి. ఈ సమస్య 10 ఏళ్ళ నుంచి ఉంది, నా ఫస్ట్ కార్పొరేటర్ ఉన్నప్పటి నుంచి సమస్య ఇది. ఇప్పటి వరకు కాలేదు, ఇప్పుడు వేస్తానని చెప్పేసి వాళ్ళకు మొన్న ఆమె వేయడం జరిగింది 15 రోజుల కింద, ఇప్పుడు మళ్ళీ వేయడం జరుగుతూ ఉన్నది. ఏదైతేనే మహిళలు కానీ కాలనీ వాసులకు అందరికీ ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా మరి అతి తొందరగా ఏ పని ఉన్నా చేస్తానని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. అంటే కొంతమంది నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు అని అంటే అనుభవం ఉంది నాకు. ఫస్ట్ కార్పొరేటర్ చేయడం జరిగింది, తర్వాత మార్పడంచారు మార్కెట్ కమిటీ చైర్మన్. అయితే మార్కెట్ కమిటీ చైర్మన్ ఏ విధంగా వచ్చిందంటే నాకు తీసుకొని అడవిలో కూర్చుని పెట్టారు. అసలు ఏం లేదు అక్కడ మార్కెట్లో, మార్కెట్కు ఆదాయం ఏ విధంగా తీసుకురావాలి, మార్కెట్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఈ మార్కెట్ ఏ విధంగా ఇదవుతుంది అని చెప్పేసి ఉద్దేశంతో మరి అప్పుడు కంపెనీల పంటి G10 కంపెనీ, ఆల్కా బీర్, డీమార్ట్ గోదాం అవన్నీ మాకు కింద మాకు మార్కెట్కు రావాల్సిన పీసు వస్తుందని అతికాలు చెప్పడం జరిగింది. అప్పుడు మరి G10 కంపెనీ దగ్గరికి ఆల్కాబీర్కి రోజు ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళేసేసి మా మార్కెట్కు ఆదాయం చేయడం జరిగింది. మేము చెట్ల కింద కూసున్న వాళ్ళము, 20 లక్షలు పెట్టి ఒక మంచి ఆఫీస్ కట్టుకున్నాం, ఒక 60 సెటల్డ్ వేయడం జరిగింది. మళ్ళీ నా పదవి అయిపోయే వరకు కూడా దాదాపు 3 కోట్ల రూపాయల ఆదాయం చేసేసి నా పదవి అయిపోవడం జరిగింది. ఎందుకంటే అతికాళ్ళ దగ్గర ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఫండ్స్ తీసుకురావాలి, ఏ విధంగా ప్రపోజల్స్ పెట్టాలి, అతికాళ్ళని ఏ విధంగా ఇచ్చేయాలనే ఉద్దేశం తోటి మరి నాకు అనుభవం ఉంది కాబట్టి ఎక్కడి నుంచి అన్న తీసుకొచ్చి ఈ పనులు చేయాలన్న తపనతోటి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. మా ఎమ్మెల్యే సహాయ సహకారాలతోటి, మరి హరీష్ అన్న సహాయ సహకారాలతోటి, హరీష్ అన్న ఎమ్మెల్యే ఎలక్షన్లల్లా ఇక్కడ ప్రచారం చేసినప్పుడు మరి మాట ఇచ్చిండు కాబట్టి ఆ మాట ప్రకారం మరి చేయాలన్న ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. ఇంకా ఈ సాయనార్ కాలనీ అభివృద్ధిలో ఇంకా ముందుంచుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కాలనీ అన్నదమ్ములు కానీ అక్కజెల్లెళ్ళు కానీ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మంచినీళ్ళ సమస్య కానీ శానిటేషన్ కానీ మరి ఏవి ఏది వచ్చినా కానీ ఏది ఇబ్బంది పడకుండా ఏది దాని మీద నన్ను ఇబ్బంది పడినట్టుంటే నాకు తెలియజేయండి, నేను ఎంబడే అతికాలే పంపిస్తాను అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మరి ఏడైతే నీళ్ళు నిలబడితే ఆడ బీచింగ్ పౌడర్ వేయడం జరుగుతూ ఉండదు, ఏడైతే నీళ్ళు నిలబడితే ఆడ శానిటేషన్ కొట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక్క దోమ పొద్దున్న లేస్తే 7 సార్లు గుడ్లు పెట్టేసేసి పిల్లలను తీస్తుంది కాబట్టి ఆ రోగాలు రాకుండా రోగాలను అరికట్టాలన్న ఉద్దేశంతో మేము ఎంబడే వాళ్ళకి ఫోన్ చేసి వర్షం పడ్డదంటే తెల్లారే పంపేయడం జరుగుతూ ఉండదు. ఏడున్నా లైట్ వస్తలేదని అంటే 24 గంటల లైట్ వేయడం జరుగుతూ ఉంది. ఏ సమస్య ఉన్నా నాకు ఒక ఫోన్ ద్వారా తెలియజేయండి, తెలియజేసినట్టయితే నేను ఎంబడే అతికాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేసి అతి తొందరలో చేపిస్తానని చెప్పేసి హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరున
నగేష్ గారు, మీ మిత్రులు ప్రతిపక్ష నాయకులు ఇక్కడ విమర్శిస్తున్నారు. బాగా ఉన్న కాలనీలోకి కార్పొరేటర్ దంపతులు వెళ్తూ ఉన్నారు, చక్కగా ఆ రోడ్లు అవన్నీ చూపిస్తున్నారు, అంత అద్భుతంగా చూపిస్తున్నారు. కానీ బస్తీలు స్లమ్ ఏరియాలని కవర్ చేయట్లేదు ఈ కార్పొరేటర్ గారు అనేది వాళ్ళ విమర్శ అనుకోండి, ఆరోపణ అనుకోండి, ఏం చెప్తారు? అందరికి నమస్కారం. మరి అట్లాంటి సమస్య ఏం లేదు, మేమిద్దరం కూడా ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం, 24 గంటలు అందుబాటులో ఉంటాం. ఇది ఈ స్లమ్ ఇదని కాదు, మాకు ఇష్టమైనటువంటి స్లమ్స్ మా దగ్గర. మా దగ్గర ఇలా అతి బాగా వెనుకబడిన ఖాళీ అని అంటే మన కానుకుంట, అక్కడంతా కూడా ఆటో డ్రైవర్లు వాళ్ళు ఉంటారు. అక్కడ గతంలో ఈ మున్నప్పుడే మన రోడ్లు వేసినాం, అక్కడ మనం మళ్ళీ తీసుకెళ్తా ఈ మాట అన్నా కూడా తీసుకెళ్తా అక్కడ అక్కడ ఆల్రెడీ అక్కడ 25 లక్షలు ఇచ్చి రెడీ పెట్టినాం సీసీ రోడ్ గురించి. ఖచ్చితంగా ఆ స్లమ్కి వెళ్ళినప్పుడు మీరు మీరే మీడియా సభ తీసుకెళ్తాం. ఖచ్చితంగా అట్లాంటిది ఏం లేదు, అన్ని ఖాళీలను సమానంగా చూస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇంకా ఖాళీలలో అంత చదువుకుని ఉన్నారు కాబట్టి ఇంచుమించు 90% పనులు అయిపోయినాయి ఖాళీలలో, ఇంకా 10% ఉన్నాయి ఖాళీలలో. స్లమ్ల మీద ఓల్డర్స్ పురం కానీ శ్రీనివాసనగర్ కాలు కానీ కానుకుంట కానీ ఈ ప్రాంతం అంతా కూడా కొంచెం స్లమ్కి సంబంధించిన అంశం ఉన్నది. ఖచ్చితంగా ఆమె గెలిచినప్పటి నుండి స్లమ్ల మీద ఎక్కువ మేము దృష్టి పెట్టినాం. దాదాపు అక్కడ 4 కోట్లు పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైన్లు వేసేసినాం అక్కడ. ఎందుకంటే ఈమె గెలిచినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా అంత మురుగునీటితోటి జామ్ అయ్యేది, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు అన్నీ కూడా పొంగి పొరలేదు. మేము గెలిచిన 6 నెలల లోపల అనుకున్నాం దీన్ని అధిగమించాలని చెప్పేసి. ఖచ్చితంగా ప్రజల సహకారంతో, మా అధికారుల సహకారంతో, ఎమ్మెల్యే ఎమ్మెల్యే సహకారంతో ఆ అండర్ గ్రౌండ్ డ్రైన్ సంబంధించిన అధిగమించినాం. ఇప్పుడు సీసీ రోడ్లు ఉన్నాయి, ఖచ్చితంగా ఆ భావన సరే పడిరాని వాళ్ళు మళ్ళీ ఈర్చి మీద అట్లా అంటుండవచ్చు తప్ప, కానీ అన్ని కాలనీలకు ఈ కాలనీ ఆ కాలం కాకుండా అన్ని కాలనీకి సమానంగా నిధులు కేటాయిస్తున్నాం, సమానంగా కాలనీకి జనాభా దగ్గరగా మౌలిక వసతులు కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చివరిగా సందర్భం వచ్చింది కాబట్టి అడగాల్సి వస్తుంది ఈ ప్రశ్న. సోషల్ మీడియాలో కానివ్వండి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక వార్త బయటకు వస్తూ ఉంది, రాబోయే ఎన్నికల్లో పుష్ప నాగేష్ బరిలో ఉండబోతున్నారు, ఒకవేళ అవకాశం ఇస్తే అని చెప్పి. ఏం చెప్తారు, నిజంగానే బరిలో ఉన్నారా? ఏ సమస్య అనేది దాని గురించి అంత పార్టీ చూసుకుంటే దానికి మనకు సంబంధం లేదు. అది ఖచ్చితంగా పని చేసే వాళ్ళకు, ఎందుకంటే గతంలో కూడా మేము 2009లో ఉమ్మడి కార్పొరేటర్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నది. గతంలో బ్రహ్మాండంగా పనిచేసినాం, ఎప్పుడు కూడా మేము ఈ పొలిటికల్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలు కోరుకున్న పని చేయాలనే సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం మేము. ఖచ్చితంగా అది ప్రజలు నిర్ణయిస్తారు. అది ఎందుకంటే మేము ఈరోజు ప్రజల యొక్క సహకారంతో ఈ స్టేజ్కి రాగలిగినాం. మా మంచితనం, ప్రజల యొక్క ఆలోచన వారు మా మీద పెట్టిన నమ్మకాన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఖచ్చితంగా ముందు వాళ్ళకి పనిచేసి చూపించాలి, వాళ్ళకి వసతులు కల్పించాలి, మా ప్రాబ్లమ్స్ తీర్చాలని ఉద్యమంతో పనిచేస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే మేము ఎలక్షన్లో గెలిచినాడు నుంచి మళ్ళీ గెలవడానికి పనిచేస్తాం మేము. మా ఆలోచన విధానం అట్లా ఉంటుంది. ఈరోజు ఒకనాడు కూడా మనం ఇంట్లో ఉండే ప్రసక్తి లేదు. ఎంత ప్రతి కాలనీ వాళ్ళకు ఎన్ని ఫోన్లు వచ్చినా, ఎన్ని పనులు చెప్పినా కూడా ఆ రోజులో ఖచ్చితంగా అటెండ్ చేస్తాం. అవి ఆ విధంగా డివిజన్ మీద పూర్తి అవగాహన ఉంది, అభివృద్ధి మీద పూర్తి అవగాహన ఉన్నది. చాలామంది ఈరోజు జిహెచ్ఎంసీలో నిధులు లేవు, ఎక్కడ నుంచి నిధులు తెస్తారని చెప్పి చాలా క్వశ్చన్ మార్క్ ఉంది. ఇక్కడ ఇందాక ప్రెస్ అని అడిగి అట్లేం ఉండదు, అనుభవం ఉన్నది అనుభవ రీత్యా. మరి ఇప్పుడు లక్ష్మణ్తో మాట్లాడి చెప్తాడు ఈ ఖాళీల ఈ సమస్య. నేను మొన్న గెలవక ముందు నుంచి మాకు ఫోన్లు చేసి చెప్తారు వీళ్ళు, జైపాల్ అన్న కానీ, పెండరెడ్డి అన్న కానీ, ఇంతకుముందు సొసైటీ వాళ్ళు ఉండి ఈ రోడ్ నెంబర్ 4 ఈ రోడ్లు ఇవన్నీ కూడా వేయాలన్న ఉద్దేశంతో ఖచ్చితంగా వేస్తామని చెప్పినాం. ఏం బాధపడమో, నిధులు ఎడికెళ్ళి తీసుకోవటం ఏం చేసినామో, దాదాపు 30 లక్షల 50 వేలు ఇలా సీసీ రోడ్కి సంబంధించిన అంశం ఉన్నది. అట్లాంటిది మాకు నిధులకు కూడా మాకు ప్రాబ్లం ఏం లేదు. ఖచ్చితంగా నిధులు ఏదో కాలనీకి పెట్టాలనుకున్నామో ఆ కాలనీకి పెడతాం, తీసుకొస్తాం. రోడ్లు వేయడానికి మాకు పూర్తి అధికారుల సహకారం ఉన్నది కాబట్టి దానికి సాధ్యమవుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సరే, వీళ్ళైతే కొబ్బరికాయలు కొట్టారు మీ కాలనీలో గల్లీ గల్లీకి వచ్చి, అవి ముందుకు సాగుతాయా, పనులు పూర్తి అవ్వబోతు ఉన్నాయా, ఏం చెప్తారు? ఎందుకంటే ఇక్కడ ఉన్న మహిళలందరూ రేపు మిమ్మల్ని నిలదీస్తారు, ఒకవేళ ఏమన్నా లేట్ అయినా సరిగా ఇబ్బంది అయితే. ఆల్రెడీ కాంట్రాక్టర్ గారిని మేము గత వారం రోజుల క్రితమే మేము ఆల్రెడీ పురాయించి ఇవన్నీ ఎరుత వరకు చేయించినాం. కాంట్రాక్ట్ వచ్చి అన్వేర్ చేసుకున్నట్టు సొసైటీ వారి సహకారంతో ఈ సీసీ రోడ్లు కూడా వేసేటప్పుడు మళ్ళీ కాల్ ప్రజెంట్ పిలుస్తారు. నీకు వారం రోజులు పనులు అయిపోతుంది, ఓన్లీ వారం రోజులు ఈ కొబ్బరిగా ఉండే పనులు పూర్తి చేస్తామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మీకు రాసి పెట్టుకోవచ్చు మేము, ఏం చెప్తారు? తప్పకుండా కార్పొరేటర్ అన్నట్టుగా వన్ వీక్లో కూడా కంపల్సరీ రోడ్లు, ఇప్పుడు ఏదైతే 3 రూట్ల దగ్గర శంకుస్థాపన ఏదైతే చేసినామో అది 100%గా 1 వీక్లో కూడా కంపల్సరీ క్లియర్ అవుతాయి. దాంతోపాటు ఇంకొక నెల లోపటినే అన్నత్ సహకారంతో ఇంకో రోడ్డు కూడా వేయించుకోవడం ఖచ్చితంగా అన్నను సహకారంతో ఆ రోడ్డు కూడా, ఎందుకంటే 2 నెంబర్ 1లో కూడా చాలా ప్రాబ్లం ఉంది, వాటర్ వర్షం వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం వస్తుంది, అక్కడ నీళ్ళు ఇస్తున్నాయి కాబట్టి. ఇప్పుడు అన్న ద్వారా చూసి అది కూడా ఇంకొక నెల ద్వారా మీడియా ద్వారా సమక్షంలో మళ్ళీ కొబ్బరిగా కొట్టిస్తాం అన్నతోటి. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, సరే కార్పొరేటర్ కాబట్టి మీరు అందరూ సమస్యలు చెప్పుకోవచ్చు, వాళ్ళని అన్నీ అడగవచ్చు, ప్రతి ఒక్కళ్ళు వచ్చి సమస్యలు చెప్తూ ఉన్నారు. గతంలో కూడా ఇక్కడ కార్పొరేటర్లుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య, అన్నీ భారం తీసుకొచ్చి మీ కార్పొరేటర్ మీద పెడుతూ ఉన్నట్టున్నారు?
ఈ సమస్య స్టార్టింగ్ నుంచి ఉంది, 10 సంవత్సరాల నుంచి స్టార్టింగ్. మా ఇల్లు ఇది లాస్ట్ నా ఇల్లే ఉండే, నేను ఇది అమ్మేసి వేరే దగ్గర తీసుకున్నా. ఇక్కడ లాస్ట్కు డౌన్ ఉండే బాగా, ఒక్కటే ఇల్లు ఉండే, 10 సంవత్సరాలకు పైన అయింది. ఇక్కడ సీసీ అయింది, అక్కడ రాలేదు. అక్కడ హైట్ ఉంది, అక్కడ నీళ్ళు, అక్కడ చేను ఉండే. ఇంతకుముందు చేనులు ఉండే, ఆ చేను ఇప్పుడు చేను పెడతలేరు కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్ అన్న గెలవంగానే ఫస్ట్ సమస్య నేను చెప్పింది అన్నకి ఇదే. అన్న ఇది ఫస్ట్ కావాలి, రోడ్ నెంబర్ 5లో ఈ ముక్కేయాలి. ఎందుకంటే వాళ్ళకు వర్షం పోతుంటే పాపం అక్కడ ఇద్దరు, ఈ మూడు ఇండ్లలో ఒక్కసారి డ్యూటీ పోయి ఇండ్లలోనే ఉన్నారు. ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి అన్న దృష్టి తీసుకొస్తే ఇమ్మీడియట్లీ మనం ఖచ్చితంగా చేద్దామనే ఉద్దేశంతో ఈ దీని మోక్షం ఇప్పుడు జరిగింది. 10 ఏళ్ళ తర్వాత చాలా నానావస్థలు వాడారు పాపం. హీరో నిన్న మొన్న కూడా ఫోన్ చేసి అన్న మాది అవుతుందా కాదా అవుతుందా కానీ డౌట్లో ఉండే, ఏదన్నా అవుతుంది కానీ మీది ఖచ్చితంగా రోడ్ అవుతుంది అలా వాళ్ళందరూ చెప్పినా అదే విధంగా జరుగుతుంది ఖచ్చితంగా అన్ని పనులు అన్న ద్వారా మేము తీసుకుంటాం. రైట్, ఇది ఓవరాల్గా స్థానిక కార్పొరేటర్తో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఏదైతే పట్టణ ప్రగతిలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని చెప్పి ఇక్కడ రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ స్పష్టం చేస్తున్నారు. ఏదైతే ఈ సాయి కాలనీలో రోడ్లు ఎప్పటి నుంచో సమస్య ఉందని చెప్పి ఇక్కడ ఉన్న కాలనీ వాసులు కూడా చెప్తున్నారు. ఆ రోడ్లన్నింటికి ఇప్పుడైతే కార్పొరేటరు స్థానిక కాలనీ వాసులతో కలిపి కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు కలిసి. మరి రాబోయే రోజుల్లో దాన్ని కంపల్సరీగా ఈ రోడ్లను పూర్తి చేసి తీరుదామని చెప్పి ఇక్కడ ఉన్న కార్పొరేటర్తో పాటు ఈ కాలనీలో ఎవరైతే ప్రెసిడెంట్గా ఉన్నారో ఆయన స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం, రామచంద్రపురం.